హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన సికింద్రాబాద్ లొకేషన్కి నియర్బైగా ఉన్న సైనిక్పురి ఆర్కేపురం లొకేషన్లో మనకు 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉన్న ఒక సెమీగేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో బ్రాండ్ న్యూగా 4 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 2739 2739 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, ఫ్లోర్కి ఒక ఫ్లాటే ఉంటుంది. ఈ కమ్యూనిటీ అనేది మనకు 2 బ్లాక్స్గా కన్స్ట్రక్షన్ చేశారండి, బ్లాక్ 1 అండ్ బ్లాక్ 2. ఈచ్ బ్లాక్ అనేది G+4 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్లోర్కి ఒక ఫ్లాటే ఉంటుందండి, మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్గా మనకు ఫ్లోర్కి ఒక ఫ్లాటే ప్రొవైడ్ చేశారు. టోటల్ మనకి ఈ కమ్యూనిటీలో 8 ఫ్లాట్స్ ఉంటాయండి. ఒక బ్లాక్లో మనకు 4 ఫ్లాట్స్ అండ్ ఇంకొక బ్లాక్లో 4 ఫ్లాట్స్. అండ్ ఈ 2 బ్లాక్స్కి సంబంధించి మన టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 1040 స్క్వేర్ యార్డ్స్లో మనకు 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకి ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అప్రూవల్ వచ్చేసి మనకు GHMC అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మీకు ప్రతి బాల్కనీ వ్యూ నుంచి అండ్ మనకు బెడ్రూమ్ విండోస్ నుంచి మనకు రోడ్ కనెక్టివిటీ క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను. 40 ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ, 3 సైడ్ కనెక్టివిటీ ఉందండి. గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ప్రతి ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి 130 స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి. 130 గజాలు ఉంది యూడిఎస్ వచ్చేసి. అండ్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 3 BHK 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉండి ఒక బెడ్రూమ్ని మాత్రం వీళ్ళు హోమ్ థియేటర్ లాగా కన్వర్ట్ చేశారు. వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చి మీకు హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ ఫస్ట్ కవర్ చేస్తున్నాను. దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. మిగిలిన 3 బెడ్రూమ్స్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. అండ్ ప్రతి ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎవరైతే అపార్ట్మెంట్లో కూడా ప్రైవేట్ స్పేస్ లాగా మనకు ఫ్లోర్కి ఇండిపెండెంట్గా ఒక ఫ్లాట్ కావాలని సర్చ్ చేస్తున్నారో, ఎవరైతే సికింద్రాబాద్, సైనిక్పురి, ఏఎస్ రావు నగర్, ఆర్కేపురం లొకేషన్లో, వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్, సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ క్లియర్గా వ్యూ చూపిస్తున్నాను. అండ్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. చూడండి, వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ సైజ్ కూడా క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను. వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు 100% ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి. ఎందుకంటే ప్రతి ఏరియాలో మనకు ఓపెన్ స్పేస్ ఉంది, 3 సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం, ప్రతి బెడ్రూమ్లో మనకు వెంటిలేషన్కి పాయింట్స్ చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. విండో ప్లేసింగ్ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్, విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ సైజ్ క్లియర్గా వ్యూ చూపిస్తున్నారు. ఈ బెడ్రూమ్కి ఏంటంటే మనకు డ్రెస్సింగ్ యూనిట్స్ అండ్ వార్డ్రోబ్స్ పెట్టుకోవడానికి స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది కూడా వెస్ట్రన్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. అండ్ అప్రూవల్ GHMC రేరా ఉండడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ప్రాపర్టీ మీద. టోటల్ 8 ఫ్లాట్స్లో మనకు 2 యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, మిగతా అవన్నీ సోల్డ్ అవుట్. ఆల్రెడీ రెసిడెంట్స్ వచ్చి స్టే చేస్తున్నారు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది అండ్ ఇంకొక ఫ్లోర్లో మనకు 2 యూనిట్స్. ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క ఫ్లాట్ మాత్రమే మిగిలిందండి. అందులో ఒక యూనిట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది, వెస్ట్ ఫేసింగ్ సంబంధించి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు, వాల్ మౌంటెడ్. బెడ్రూమ్ సైజ్ క్లియర్గా వ్యూ చూపిస్తున్నాను. అండ్ మనకి విండో ప్లేసింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. విండో నుంచి కూడా మనకు చూడండి రోడ్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు. ప్లస్ మనకు ఇదంతా మనకు హుడా లేఅవుట్ ఉండడం వల్ల మనకు సెట్ బ్యాక్స్ చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ పరంగా మాత్రం ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీరు వీడియోలో ఫ్లాట్ ఏదైతే చూస్తున్నారో యాస్టీస్గా ఇలాగే ఉంటుంది. సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి కిచెన్ స్పేషియస్గా ఉంది, యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు, బెడ్రూమ్స్ స్పేషియస్గా ఉన్నాయి. 4 BHK యూనిట్ని 3 BHK ప్లస్ హోమ్ థియేటర్ లాగా చేశారండి కన్స్ట్రక్షన్ అనేది. అండ్ మనకి ఇంతసేపు మీకు ఫ్లాట్కి సంబంధించిన కామన్ కారిడార్ స్పేస్ అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కవర్ చేశాను. ఫ్లాట్ ఇన్సైడ్ వచ్చేసి ఇది గ్రౌండ్ లెవెల్లో మనకి పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాం. సర్వెంట్ క్వార్టర్స్ ప్రొవైడ్ చేశారు, వాచ్మెన్కి సంబంధించిన రూమ్ ఉంది, సీసీటీవీ సర్వేలెన్స్ ఉందండి, డీజిల్ జనరేటర్ సంబంధించిన పవర్ బ్యాకప్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. చూడండి, 2 బ్లాక్స్ మధ్యలో మనకు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ ప్రొవైడ్ చేశారు. కింద పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను వీడియోలో. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకు సైడ్కి సెట్ బ్యాక్స్, మనకు ప్రతి సైడ్ 3 సైడ్ గేట్ అనేది ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ.